చనిపోతే మీ రొయ్యలు ఎందుకు పలకరించలేదు వాళ్ళకి ఎక్స్క్రెషియా ఎందుకు మీరు ప్రకటించలేదు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చనిపోయారనా ప్రభుత్వం హత్యలు చేసిందని మీరే ఒప్పుకున్నారనా మీరు ప్రభుత్వంలో ఉండి రైతులు చనిపోతంటే కూడా మీరు పట్టించుకోలేని ప్రభుత్వాన్ని ఏమనాలి మీరు చేసేది మంచి పద్ధతి కాదు మూడు రాజ్యాలను పెడతం వల్ల మీకు ఎంత మంది నష్టపోతున్నారు అనేది వాళ్ళ రోడ్డు మీదకి వచ్చే విజ్ఞులు వ్యాపారవేత్తలు అందరూ ప్రజలు అందరూ ఇవాళ మహిళలు చూస్తే మహిళలకు అవసరం ఏందండి వాళ్ళ బిడ్డల యొక్క భవిష్యత్తు పోతాంది అని చెప్పి బిడ్డల యొక్క భవిష్యత్తు కోసం వాళ్ళు ముందుకు వచ్చి ముందు ఆలోచన చేసి వారు బయటికి వచ్చి వాళ్ళ చెప్తం జరుగుతుంది ఏమని చెప్తున్నారు ప్రజా రాజధాని అమరావతి గనుక ఉంటే ఇక్కడ ఉపాధి కల్పిస్తాం ఉపాధి వస్తుంది మా పిల్లలకి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి వాడు వారి మనసులో మాటని ఇంతకాలం తెలియజేస్తున్నా సరే 64 రోజులు కూడా మీరు పట్టించుకోకపోతే మీ అమ్మ మాట మీరు ఎట్లా వింటున్నారు అనేది ప్రజలందరూ ఆలోచిస్తున్నారు మీరు అమ్మ మాట వినే కొడుకు గనుక అయితే ఇవాళ మా అమ్మలు అక్కలు చెల్లెళ్ళు అందరూ చెప్తున్నది ఒకటే అమరావతినే ప్రజా రాజధానిగా ఉండాలి అని కోరుకుంటున్నారు అది గనుక మీరు చెబితే అందరూ సుఖ సంతోషాలతోటి మీ నవరత్నాలు తీసుకొని ఆనందంగా ఉంటారని చెప్పి మేము తెలియజేస్తున్నాం మేము ఒకటే చెప్తున్నాం మీరు అమరావతి నుంచి ప్రజా రాజధానిగా ఉండమని చెప్పి మేము కోరుకుంటున్నాం అయితే సార్ ఇప్పటివరకు ఈ యొక్క అధికార పక్షం ఈ యొక్క ర్యాలీలు నిరసనలు చేసేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లేదా బినామీలు అంటం జరుగుతుంది ఈ రోజు చూస్తున్నారే దాదాపుగా 5-6 వేల మంది పైగా చేస్తున్నారు దీన్ని బట్టి మీ ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు ఎవరు ఒక పార్టీ చేసిందో ఒక కులం చేసిందో ఒక వర్గం చేసిందో అని చెప్పి కావాలని చెప్పి విభేదాలు సృష్టిస్తాంది ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న చర్యలు ఇది మంచిది కాదు ఇది నేను వైఎస్ఆర్సీపీకి ఓటు వేశాను నేను ఆఫీషియల్ గా చెప్తున్నాను నేను చెప్పకూడదు కానీ నేను చెప్తున్నాను మా పొట్లూరి వరప్రసాద్ గారికి నేను ఓటు వేసింది కానీ ఇవాళ మేము బయటకు వచ్చి చెప్తాంది మేము ఏ రోజు ఒక దూషణ కానీ ఏం చేయలేదు ఒకటే చెప్తున్నాం ప్రజా రాజధాని అమరావతిగానే ఉండాలి అంతేగాని కందిపప్పు 150 రూపాయలు ఎందుకు అయింది ఉల్లిపాయ 100 రూపాయలు ఎందుకు అయింది లేకపోతే మీ పెట్టిన స్కీముల్లో కొంతమందిని ఎందుకు తీసేశారు మీరు 15 లక్షల వైట్ కార్డులు ఎందుకు తీసేశారని మేము అడగలా మేము అడిగిందల్లా ఒకటే అమరావతి ప్రజా రాజధానిగా ఉండాలి అక్కడి నుంచే పరిపాలన చేయాలని చెప్పి మేము కోరుకుంటూ మీకు విజ్ఞప్తులు చేసుకుంటా వస్తున్నా సరే మీరు వినకపోవటం అనేది మాకు ఇంకా బాధాకరంగా ఇస్తుంది సో అప్పుడు మాకు ఉపాధులు లేవు మాకు ఉద్యోగాలు అయ్యని చెప్పి ఇంకా ఉద్యమం పెద్దదవుతుంది మీరు ఆలోచిస్తే రాయలసీమ వారు ప్రత్యేక రాయలసీమ కావాలని అడుగుతున్నారు కొంతమంది సపరేట్ ఆంధ్రప్రదేశ్ కావాలని అడుగుతారు తర్వాత సీమాంధ్ర కావాలని అడుగుతారు తర్వాత ఇదంతా మంచి పద్ధతి కాదు విభేదన చేసి విభజన చేసి పరిపాలన చేయటం మంచిది కాదు బ్రిటిష్ వాళ్ళు చేసి 600 సంవత్సరాలు పరిపాలన చేసినా ఎన్నో ఒడిదుడుకుడు ఎదురు చూశారు మీరు అదే మీరు చేయబోతున్నారు అదే మీకు అనుభవం రాబోతుంది సో ఇదంతా మనసులో పెట్టుకుని విభజించు పాలించు అనేది మర్చిపోయి మొత్తం ఒకటే మా వాళ్ళు కూడా ఉన్నారు నేను మీ వాడినే అన్న అమరావతి ప్రజా రాజధానిగా ఉండాలని చెప్పి మా మాట విని మా అన్న ఇట్లా ఒప్పుకుంటాడని మేము సంతోషంగా ఉంచుతాడని చెప్పి మేము భావిస్తూ మా అన్నకు ఒకటే చెప్తున్నాం జగనన్న అమరావతి ప్రజా రాజధానిగా ఉండాలి ఇక్కడి నుంచే పరిపాలన చెయ్యాలి ఇక్కడి నుంచి చేస్తే మాకందరికీ ఉపాధి కల్పిస్తావు ఉపాధి ఉంటుంది అని చెప్పి మేము భావిస్తున్నాం అన్ని చోట్ల కడతానికి మనకు డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతుంది మనకి కావాల్సింది ఉపాధి పెట్టుబడులు ఉపాధి కనుక ఉంటే అమరావతి నుంచి మనకి ఒక రెవెన్యూ వస్తే మనం ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు నవరత్నాలు కాదు 90 రత్నాలు కూడా ఇచ్చి మనం ముందుకెళ్ళచ్చు అయితే సార్ ఇదే విషయం పైన అక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఉండవల్లి శ్రీదేవి గారు మాకు ఓట్లేయలేదు 200 మెజార్టీ తక్కువ మెజార్టీతో ఓడిపోయామంటే ఆ మాట్లాడటం జరుగుతుంది ఇది ఎంతవరకు సరైనది అంటే ఇప్పుడు గెలుపు ఎన్ని ఓట్లతోటి అనేది కనుక ఆలోచిస్తే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు 5 ఓట్లు తోడు గెలిచారు గెలిపేప్పుడు గెలిచిందంటే ఒక పార్టీ గెలిచిందంటే ఎంతోమంది మనోభావాలతోటి ఆ పార్టీ వస్తే మంచి చేస్తుంది అనే ఒక భావంతో వేశారు 151 సీట్లు రావటం అనేది 175లో అసలు జీవిత చరిత్రలో ఏ సీఎం అనుకుని కూడా ఉండని పరిస్థితుల్లో అంత అఖండ మెజారిటీ ఇస్తే అంత అఖండ మెజారిటీ ఇచ్చినప్పుడు కూడా మీరు వాడుకోకపోతే మంచి చేయకపోతే ఇబ్బంది పడతారు మీరు ఎన్టీ రామారావు గారు ఏదైతే అప్పుడు చేసిన పరిపాలనలో అంత అఖండ మెజారిటీలో ఉన్నప్పుడు పరిపాలన చేసి నష్టపోయారో మీరు అదే నష్టపోతారు ఎప్పుడు మంచి చేస్తే మనకు మంచి చేస్తారు మీ నాన్నగారిని కూడా ఇవాళ పూజించేది ఎందుకంటే ఆరోగ్యశ్రీ అనే ఒక మహత్తరమైన పథకం పెడతాం వల్ల ఇవాళ భారతదేశంలో కూడా చాలామంది దానివల్ల ఉపయోగపడుతున్నారు మీరు ఇప్పుడున్న ఆలోచన చేసి
अदे पद्धति मी नागार उद्देश्य एटे प्रजु గుండల్లో పెట్టుకున్నారు మిమ్మల్ని కూడా గుండల్లో పెట్టుకుంటారు మీ నవరత్నాలు మంచి అని చెప్పి ప్రజలందరూ మిమ్మల్ని ఎన్నుకున్నారు మీరు ఆ నవరత్నాల్లో లేని తీసుకొచ్చి మూడు రాజధానులు డిసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ డిసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ జరగాల్సింది ఉపాధిలో డెవలప్మెంట్ వికేంద్రీకరణ చేయాలి పాలన వికేంద్రీకరణ కాదు అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి దానికి అందరూ అర్హులే ఇప్పుడు కియా మోటార్స్ అనంతపూర్లో పెట్టినప్పుడు గుంటూరు వాసులు మేమేం అనలేదే కర్నూల్లో చెప్పినప్పుడు మేమేం అనలేదే మీరు ఇట్లా అన్ని చెప్పినప్పుడు మీరు పాలన వికేంద్రీకరణ కాదు అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా అయితే సార్ ఇదే విధంగా చూస్తున్నట్లయితే ఒక సమస్య వచ్చినప్పుడు అధికార పక్షాన్ని ఆశ్రయించాలి గాని ప్రతిపక్షాన్ని ఆశ్రయిస్తే సమస్య ఏ విధంగా పరిష్కారం అవుతుందంటూ ఉండవల్ శ్రీదేవ్ గారు మాట్లాడటం జరుగుతుంది మరి మీరే ఉంటారు దానికి ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు ప్రజల ముందుకు వచ్చాం నేను ఒక ప్రజా పౌరుడిగా లేకపోతే ఒక డాక్టర్ సంఘానికి అధ్యక్షుడిగా మేము ముందుకొచ్చి అయ్యా ఇది చేసేది తప్పని చెప్పాం తప్పని చెప్పినప్పుడు మాతో కూడా వచ్చిన వారందరితోటి మేము ప్రయాణం చేయడం జరిగింది ప్రతిపక్షంలో ఉన్నారా వామపక్షంలో ఉన్నారా ఏ పక్షంలో ఉన్నారు మేము చూసుకోలా మేము వెళ్ళి విష్ణువర్ధన్ గారికి ఇవ్వటం జరిగింది కొంతమంది ఇప్పుడున్న పాలకుల్లో ఉన్న వారికి కూడా ఇవ్వటం జరిగింది మేము అడిగేది మంచి మేము అడిగేది కరెక్ట్ మేము న్యాయంగా అడుగుతున్నాం అని మేము భావిస్తూ మేము ముందుకు వెళ్తున్నాం మాతో పాటు ఎవరు వచ్చినా సరే మేము తీసుకెళ్తాం వైసీపీ వాళ్ళకు కూడా చెప్తున్నా మీరు వచ్చి మాతో కలిసి మీ నాయకులతోటి మీరు ఒకటే ప్రజా రాజధాని అమరావతి గానే ఉండాలి అని చెప్పి మీరు గనక కోరారేటట్టైతే మేము శ్రీదేవ్ గారికి ఈ మెజారిటీ కాదు అఖండ మెజారిటీ తోటి 50,000 తోటి గెలుపించుకుంటామని చెప్పి మేము వినపం చేస్తున్నాం థాంక్యూ సార్ సార్ నమస్తే అండి ఇప్పుడు చూస్తానే ఉన్నా ఉండవల్ శ్రీదేవ్ గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఒక సమస్య వచ్చినప్పుడు అధికార పక్షాన్ని ఆశ్రయించాలి కానీ ప్రతిపక్షాన్ని ఆశ్రయిస్తే సమస్య ఏ విధంగా పరిష్కారం అవుతుందో మాట్లాడటం జరుగుతుంది దీనిపై మీరు ఏమంటారు అది సరైన విధానం కాదు 64 రోజులు ఏమైపోయింది అధికార పక్షంలో వాళ్ళు ఆ రోజు నుంచి ఏమైపోయారు రైతులు రోడ్డు మీద పడ్డారు మహిళలు రోడ్డు మీద పడ్డారు కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి ఇవాళ గుర్తొచ్చింది అధికార పార్టీ అనేది కాబట్టి అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకొని త్వరితగతిన నిర్ణయం తీసుకుంటే ఈ మహిళలందరినీ ఇప్పటికి 47 మంది చనిపోయారు ఈ రోజు వరకు ప్రభుత్వం తరఫున ఎవరు వెళ్ళి పలకరించిన వాళ్ళు లేరు కాబట్టి దీని ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని ముఖ్యమంత్రి గారు ఏమిటే స్పందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అమరావతి పరిరక్షణ సమితి కోరుతుందండి అయితే సార్ ఆ మాట్లాడటం జరుగుతుంది మాకు మెజారిటీ ఇవ్వలేదు తుళ్ళూరు ప్రాంతంలో కాబట్టి మేము అంటే ఈ యొక్క విధంగా మాట్లాడటం జరుగుతుంది మెజారిటీ ఇవ్వలేదు అక్కడ ప్రజలు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా 151 సీట్లు ఇచ్చారు గుర్తుంచుకోండి అంతే తప్ప తుళ్ళూరులో మెజారిటీ ఇచ్చారు మంగళగిరిలో తగ్గింది అవన్నీ కరెక్ట్ అయిన విధానం కాదు రాష్ట్ర ప్రభుత్వమే వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి దాన్ని అనుసరించి ముఖ్యమంత్రి గారికి చెప్పి ఈ మహిళల్ని రోడ్డు మీదకి వెళ్లకుండా తీసుకోవాల్సిన చర్య స్థానిక ఎమ్మెల్యేగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి అమరావతి పరిరక్షణ సమితి కోరుతుంది అయితే సార్ కేంద్ర ఆమోదంతోనే మూడు రాజధానులు చేస్తున్నారు అంటారు మీరు ఢిల్లీ వెళ్ళారు కదా ఎక్కడ అప్పుడు పరిస్థితి తెలియదుగా అవన్నీ బోగస్ మాటలు కేంద్రం అసలు ఈ విషయంలో ఎక్కడ స్పందించలేదు ఇంతవరకు వాళ్ళ దగ్గరికి పేపర్ అనేది చేరల మేము హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారిని ఫైనాన్స్ మినిస్టర్ గారిని నిర్మలా సీతారామ గారిని గడ్కరీ గారిని మొత్తం 10 మంది మంత్రులను గెలిచాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని గెలిచాం మంత్రులంతా ఏంటంటే ఇంతవరకు మాకు ఆన్ పేపర్ ఏం రాలేదు మేము కూడా టీవీలో చూస్తున్నాం తప్ప ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ జరగలేదు అని చెప్పి అక్కడ ఉన్న నాయకులంతా చెప్తున్నారు మేము కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర బీజేపీకి మద్దతు తెలియజేశామని కేంద్ర బీజేపీ తెలియజేస్తుంది మేము కూడా కొడుతుంది ఏంటంటే కేంద్ర బీజేపీ కూడా దీంట్లో కలగజేసుకోవాలని అమరావతి పరిరక్షణ సమితి కోరుతుంది మాట తప్పను మళ్ళీ తప్పను అన్నావు ఇప్పుడు మాట తప్పావు ఇసుకలో అన్యాయం చేసి ప్రజలను గడిపిస్తున్నావు అన్న అలోచన అని అల్లాడిపోతున్నాం పనులు లేక రైతుల భూములు ఇచ్చి అల్లాడిపోతున్నాం ఈ అమరావతికి నీకు అంత ఖర్చేంటి అమరావతి భూములు ఇచ్చి మేము ఇలా రోడ్లు పడి మేము అయ్యా బాబాని అడుక్కునే అట్టుకున్నాము అమరావతి భూములు ఇచ్చిన రైతులు మేము పోరాటం చేస్తాము అమరావతి రాజధాని ఏడాదిన దాకా మేము పోరాటం చేస్తూనే ఉంటున్నాం మా పోరాటానికి నువ్వు వచ్చి మాకు ఎక్కడే అమరావతి అనేదాకా మేము చేస్తానే ఉంటాం మాది కొనగల్లు మంగళగిరి నియోజకవర్గం ఆర్కే గారు అప్పట్లో మూడు రాజధానులకే మద్దతు ఇస్తాము పార్టీ మారినా కానీ ఇవన్నీ మాకు తెలియదని చెప్పలా మీ ఆయన కూడా అసెంబ్లీ సాక్షిగా 33,000 ఎకరాలు కావాలన్నాడు అసెంబ్లీలో ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టాలన్నాడు అమరావతిలోనే రాజధాని పెట్టాలి 33 ఎకరాలు కావాలని అసెంబ్లీలో అన్ని అందరూ తీర్మానం చేసినాకే 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారు ఎవరి దగ్గర బలంతాలు తీసుకోవాలా ఆ ప్రభుత్వం అందరు ఇష్టపడే ఇచ్చారు ఇవాళ రాజధానికి రోడ్డు లేచి అపార్ట్మెంట్లు కట్టి హైకోర్టు కట్టిలాగా
राजधानी मूड सारे रैतु भूमि रेवाली అమరావతి రాజధాని కట్టాలి ఫస్ట్ ఎట్టైతే చెప్పారు అదే ప్రకారం అభివృద్ధి చెందాలి అమరావతి రాజధానిగా ఆయన ప్యాకేజీ మాకు ఏమొద్దు ఇప్పుడు ఎట్లా ఉండి అట్లానే సరిపాలి అమరావతి రాజధానిగా కట్టాలి అదే మా డిమాండ్ నువ్వు నిన్ను ఎక్కా మేము వద్దన్నావా నువ్వు కట్టద్దని మేము అంటే తెలియదే నువ్వు మా మీద ఇచ్చేయాలి నిన్ను కట్టుకోవాలన్నావు పరిపాలించుకోవాలన్నావు నువ్వు అసెంబ్లీ సాక్షిగా చెప్పావు ఇక్కడ భవనాలు కడితే మునిగిపోతాయి అన్నారు కదా ఎవరన్నా మునిగిపోయేది ఏం మునిగిపోవా ఎన్ని తప్పుడు ప్రచారాలు అంతేగాని ఏమీ లేదు ఎన్ని గిట్టల మాటలు వాళ్ళకి ఇష్టం లేక ఇట్లా చేస్తున్నారు ఇలా సన్న చిన్నగా రైతులు నువ్వు ఎంతమంది ఏడుతున్నావు అలా లచ్చక భూములు నీకు ఇచ్చి ఆ భూములు మాకు ఎట్ట పడుతుంది మా భూముల్లో రోడ్లు వేశారు ఈదారు షెడ్లు కట్టారు రేగుల షెడ్లు వేశారు అవన్నీ చేసినాక ఇలా భూములు ఎనకెత్తాలంటే అట్టు కుదిరింది అమరావతి రాజధాని ఏడే కట్టేదాకా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఇదే ధర్నాలో నువ్వు రాజధాని ఏడే పెట్టేదాకా ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ బాబా.